ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో తనిఖీలపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. సొసైటీ సభ్యులు పీఎంఎల్ఏ చట్టాలను ఉల్లంఘించారని తెలిపారు. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్లో సోదాలు పూర్తి అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. సోదాలో భారీగా నగదు, పలు డాక్యుమెంట్లు సీజ్ చేశారు. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే విచారణ జరిగిందని తెలిపారు. కోవిడ్ సమయంలో ఎన్ఆర్ఐ సొసైటీ సభ్యులు పెద్ద ఎత్తున డబ్బులను రియల్ ఎస్టేట్లో పెట్టారన్నారు. మెడికల్ సీట్లు కేటాయింపులను అక్రమాలు చేశారని, ఆ డబ్బులను ఎన్ఆర్ఐ ఏఎస్ మళ్లించారని తెలిపారు. 53 అంతస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, కోట్ల నిధులు మళ్లింపుపై ఆధారాలు లభ్యమయ్యాయని ఈడీ అధికారులు అన్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో తనిఖీలపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. సొసైటీ సభ్యుల్లో పీఎంఎల్ఏ చట్టాలను ఉల్లంఘించారని తెలిపారు. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్లో సోదాలు పూర్తి అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. సోదాలో భారీగా నగదు, పలు డాక్యుమెంట్లు సీజ్ చేశారు. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే విచారణ జరిగిందని తెలిపారు. కోవిడ్ సమయంలో ఎన్ఆర్ఐ సొసైటీ సభ్యులు పెద్ద ఎత్తున డబ్బులను రియల్ ఎస్టేట్లో పెట్టారన్నారు. మెడికల్ సీట్లు కేటాయింపులను అక్రమాలు చేశారని, ఆ డబ్బులను ఎన్ఆర్ఐ ఏఎస్ మళ్లించారని తెలిపారు. 53 అంతస్తులకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, కోట్ల నిధులు మళ్లింపుపై ఆధారాలు లభ్యమయ్యాయని ఈడీ అధికారులు అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? రెండు రోజుల క్రితం మంగళగిరి, అదేవిధంగా విజయవాడ, కాకినాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈడీ వరుసగా ఎన్ఆర్ఐ అకాడమీకి సంబంధించినటువంటి ఆస్తుల మీద సోదాలు నిర్వహించడం జరిగింది. ఏవైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేసి ఉన్నారో కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకోవడం, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డైరెక్టర్లు ఉన్నారో వారి మొబైల్స్ స్వాధీనం చేసుకుని అకౌంట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ అన్నింటినీ కూడా ఈడీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీని మీద చర్యలకు తీసుకోవడం జరిగింది. దీంతో మొత్తం ఈడీకి ఏవైతే ఎక్కడెక్కడ చోట్ల దర్యాప్తు జరిపిందో, ఎన్ని అక్రమాలు జరిగాయని చోట్ల గుర్తించడం జరిగిందో దాని మీద కొద్దిసేపు క్రితమే ఈడీ ప్రకటన చేయడం జరిగింది. మొత్తం హైదరాబాద్, కాకినాడ, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఎన్ఆర్ఐ ఆస్తుల మీద దర్యాప్తు ఈడీ సోదాలు జరిపినట్లుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే ఎన్ఆర్ఐ సొంత నిధులు భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ఆర్ఐ నిధులతో సొంత భవనాలు నిర్మించినట్లుగా గుర్తించినట్లు ఈడీ ప్రకటించింది. కోవిడ్ సమయంలో భారీగా అక్రమాలు జరిపి నగదును పక్కదారి పట్టించినట్లుగా అయితే ఈడీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మెడికల్ సీట్ల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిపినట్లుగా గుర్తించారు. ముఖ్యంగా సొసైటీ అకౌంట్ కు వచ్చినటువంటి నిధులు సొంత అకౌంట్లకు మళ్లించి సొంతంగా ఆసుపత్రి నిర్మాణాలు జరిపినట్లుగా ఈడీ ప్రకటించడం జరిగింది. కోట్లాది రూపాయల అక్రమాలపై ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఎవరైతే అక్రమాలకు పాల్పడినటువంటి డైరెక్టర్లు ఉన్నారో ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకునే దిశగా మా దర్యాప్తు ఇంకా కొనసాగుతుందన్న అంశాలను అయితే ఈడీ స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ గణేష్.